పిల్లలు, ఆదాము హవ్వల గురించి కథ అడిగారు కదా, వినండి. ఆదాము అందమైన పెద్ద తోటలో నివసిస్తున్నాడు. దీనిని ఏదేను వనం అంటారు. దీనినే పరదేశు అని కూడా అంటారు. ప్రపంచమంతట్లో అది అతి అందమైన స్థలం. ఇక ఆదాముకు పక్షులు, జంతువులు అన్నీ కూడా స్నేహితులైపోయాయి. ఆదాము వాటన్నిటి మీద రాజనమాట. ఇదిగో చూడండి, ఆ పక్షి ఆదాముతో ఎలా ముచ్చటిస్తూ ఉందో. దేవుడే వాటిని ఆదాము దగ్గరకు వచ్చేలా చేశాడు. ఎందుకంటే ఆదాము వాటన్నిటికీ పేర్లు పెట్టాలి. వాటిని సరిగా ఏ పేరుతో పిలవాలో ఆదాముకు తెలుసు. జంతువులు ఒక్కొక్కటిగా రాలేదు, జంటలు జంటలుగా వచ్చాయి. చూడండి, ఆ బలమైన జంతువుకు ఆదాము సింహము అని పేరు పెట్టాడు. ఇంకా ఏనుగులని, గుర్రాలని, సీతాకోక చిలుకలని, ప్రతి ఒక్క జీవికి ఆదాము పేరు పెట్టాడు. అవి జతలుగా ఎందుకు వస్తున్నాయో తెలుసా? మగ జంతువు, ఆడ జంతువు ఇవన్నీ దేవుడు సృష్టించాడనమాట. ఇక ఈ జంతువులు ఒకదానికొకటి కీడు చేసుకోవు. ఒక చిన్న గొర్రె పిల్ల తోడేల దగ్గర నిల్చుంది, ఒక ఎలుక పిల్ల పిల్లి దగ్గర నిల్చుంది, ఒక మేక పులి దగ్గర నిల్చుంది. అయినా కూడా అవి ఒకదానికి ఒకటి హాని చేసుకోవు. జంతువులన్నీ వెళ్ళిపోయాక ఆదాము ఒంటరిగా మిగిలిపోయాడు. దేవుడు అది చూచాడు. ప్రతి మగ జంతువుకు ఒక ఆడ జంతువు తోడుగా ఉంది. అయితే ఆదాము మాత్రం ఒంటరిగా ఉన్నాడు. అప్పుడు దేవుడు, నేను ఆదాముకు మరింత సంతోషం కలిగిస్తాను, నేను అతనికి ఒక స్త్రీని ఇస్తాను, ఆమె ఎప్పుడూ అతనితో ఉంటుంది, ఆమె అతనికి సహాయం చేస్తుంది అనుకున్నాడు. దేవుడు ఆదాముకు గాఢ నిద్ర పట్టేలా చేశాడు. అతడు మంచి నిద్రలో ఉండగా ఆయన అతని ప్రక్క నుండి ఒక ఎముకను తీశాడు. దానితో ఒక రూపాన్ని చేశాడు. అది అచ్చం ఆదాములాగే ఉంది, కానీ కాస్త తేడా ఉంది. అది ఒక స్త్రీ. ఆదాము నిద్రలేచినప్పుడు దేవుడు ఆమెను అతనికి ఇచ్చాడు. ఆదాముకు ఎంతో ఆనందం కలిగింది. ఈమె నా ఎముక నుండి తయారైంది కాబట్టి ఈమెను మగువ అని పిలుస్తాను అన్నాడు. అందుకనే ఈమె నా సొంతం, నేను ఆమె సొంతం, ఈమె నా భార్య అన్నాడు. ఆ తర్వాత ఆమెకు హవ్వ అని పేరు పెట్టాడు. ఆదాము హవ్వలు ఒకరిని ఒకరు ఎంతో ప్రేమించుకున్నారు. ఇద్దరూ కలిసి ఆ అందమైన తోటలో ఏదేని వనంలో జీవించడం మొదలుపెట్టారు. వారిద్దరూ దేవునితో మాట్లాడేవారు. ఇద్దరూ ఆయనను కూడా చాలా ప్రేమించారు. దేవుడు కూడా ఆదామును హవ్వను ఎంతో ప్రేమించాడు. దేవుడు తరచూ వాళ్లను చూడ్డానికి వచ్చేవాడు. దేవునికి వారు ఎంతో విధేయత కలిగి ఉన్నారు.